రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి వేసుకోవాలండి ఉల్లిపాయ కొద్దిగా వేగాక టమాటాలు వేసుకోవాలండి ఒక టమాటా చిన్న చిన్న ముక్కలుగా తోసుకొని వేసుకోవాలండి నెక్స్ట్ కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోవాలండి అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా వేసుకోవాలండి లైట్గా కారం వేసుకోవాలండి నెక్స్ట్ సోయా సాస్ కొద్దిగా వేసుకోవాలండి వెనిగర్ లైట్గా వేసుకోవాలండి ఉంటే టమాటా సాస్ కూడా కొద్దిగా వేసుకుంటే చాలా బాగుంటుందండి సరిపడా ఉప్పు వేసుకోవాలండి తర్వాత మనం ముందుగా వండి పెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలండి మనం ముందుగానే మూడు గుడ్లని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి చక్కగా ఇవన్నీ కలుపుకుంటే గుడ్లు మనం ముందే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి వాడిని కూడా ఇందులో యాడ్ చేయాలి ఫైనల్గా పుదీనా కొత్తిమీర కరివేపాకు వేసుకొని మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేయాలండి ఎంతో కలర్ఫుల్గా ఉండే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఎంతో రుచికరమైన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి